డీటెయల్స్ లోకి వెళ్తే తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. దర్యాప్తు చేసే కొద్దీ సరికొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాధాకిషన్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఎన్నికల వేళ ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని అభ్యర్థులకు డబ్బు పంపడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. పోలీసు వాహనాలైతే అనుమానం రాదనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. రాధాకిషన్ టీంలో పనిచేసిన మరో నలుగురు టాస్క్ ఫోర్స్ పోలీసులను అధికారులు విచారణ జరుపుతున్నారు. దీంతో మరికొందరి అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకిషన్ చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. చెంచల్గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతనను హైదరాబాద్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు కస్టడీలో 6 గంటలు మాత్రమే విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు. రాధాకిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీనికోసం ముందుగా పలువురు నేతలు వ్యాపారుల ప్రొఫైల్లు రూపొందించి ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావుకి ఇచ్చేవారు. కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించిన ప్రణీత్ తిరిగి రాధాకిషన్ రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేటు ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.